ఇది షేవింగ్ టిప్స్. షేవింగ్కి ఇలాంటి ఎలక్ట్రికల్ షేవర్స్ బాగుంటాయి, కానీ ఇవి డైలీ షేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి స్కిన్ బ్లాక్ కాబట్టి, ఇప్పుడు 60 ఇయర్స్ తర్వాత వైట్ వస్తుంటుంది కాబట్టి ఆ కాంట్రాస్ట్లో మరీ కొట్టొచ్చినట్టు వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది. అందుకని డైలీ చేసుకుంటాము. అది ప్రొఫెషనల్ కోర్స్లో ఉన్నవాళ్ళు. అదే యంగ్స్టర్స్ అయితే ఓన్లీ ట్రిమ్మర్స్ అయిపోతాయి. మామూలుగా అయితే ఇది ఇట్లా షేవర్ తీసుకోవటం అండ్ డైలీ షేవ్ చేసుకోవాలి. ఇది కూడా వెట్ షేవింగ్ అవసరం లేదు. ఇక్కడ కొంచెం తడిపేసి, లైట్గా తడిపి దులిపేసి దాంతో షేవ్ చేసుకుంటే సరిపోద్ది. పైన అది ముఖానికి పెద్ద గడ్డానికి అది సోప్ కానీ తడి కానీ అవసరం లేదు. డ్రై షేవింగ్ బాగా చేస్తుంది. తర్వాత కొన్ని కొన్ని టైమ్స్లో ముస్టాక్కి కానీ వీటికి ఇది బాగా వస్తుంది. వన్ బ్లేడ్ అని వస్తుంది, వన్ బ్లేడ్ అని ఫిలిప్స్లోది. ఇది దీనికి ఒక అటాచ్మెంట్ పెట్టుకుంటే మీ ముస్టాక్స్ మీసాలో కట్ చేసుకోవడానికి, నోస్లో హెయిర్కి దానికి బాగా పనిచేస్తుంది. ఏదన్నా ఒకటి అర హెయిర్ మిగిలిన ఇది పై పైన లైట్ లైట్గా ఇట్లా అనొచ్చు. ఇవన్నీ ఉంటేనే బెస్ట్. ఇది పెద్ద ఇది వాడాల్సిన అవసరం ఉండదు. నాకు ఓన్లీ 95% దీంతోనే అయిపోతుంది. సమ్ టైమ్స్ కొంచెం ముస్టాక్స్కి మిసాల్కి అట్లా నోస్లో హెయిర్కి దానికి మాత్రం ఇది వాడతాను. ఇది వన్ బ్లేడ్ అని ఇది బాగానే ఉంది, కానీ బ్లేడ్ కాస్ట్లీ. బ్లేడ్ నాకు 1 ఇయర్ వస్తుంది ఆల్మోస్ట్. ఇది దానికి అటాచ్మెంట్ పెట్టుకుంటే మనకి ఏ నెంబర్ కావాలి, 2-3 నెంబర్లు ఉంటాయి, ఏ నెంబర్ కావాలి ఆ నెంబర్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇంతకుముందు అంతా వెట్ షేవింగ్ చేసామండి. వెట్ షేవింగ్ కంటే కూడా డ్రై షేవింగ్ బాగుంది. దీన్ని కొంచెం వెట్ చేసి దాన్ని పైపైన తుడిచేసుకొని, పైపైన తుడిచేసుకొని చేసేసుకుంటే బాగా నీట్గా వచ్చేస్తుంది సింపుల్గా. ఓకే.